తన చిత్రలేఖనంతో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారామె. అంగవైకల్యం తనలోని లోపాన్ని వెక్కిరించినా వెనకడుగు వేయకుండా తనకంటూ ఒక చక్కటి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కళారత్న, అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను అందుకున్నారు. వీటితో పాటుగా ఎన్నో పురస్కారాలను, ప్రశంసలను సొంతం చేసుకున్న విజయలక్ష్మితో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. విశ్వాసంతో అంగవైకల్యాన్ని జయించినటువంటి విజయలక్ష్మి నారా ప్రస్తుతం మన ముందు ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారితో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం. ఎందుకంటే మహిళలు ఉన్నత స్థాయికి రావాలంటే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే అన్ని శరీరంలో ఏ భాగం పనిచేయకపోయినా కొన్ని పరిస్థితుల్లో ఏది సాధించలేమో అన్న అధీన స్థితిలో వెళ్ళిపోతుంటారు. అలాంటిది హ్యాండిక్యాప్డ్ అయినా సరే తనకంటూ ఒక స్థానం ఉండాలి, తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి చిత్రలేఖనం ద్వారా విజయలక్ష్మి నారా చిత్రలేఖనం అంటేనే విజయలక్ష్మి నారాయణగా గుర్తింపు తెచ్చుకుంది. మరి వారి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురయ్యాయి, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది, మరిన్ని విషయాలు తన మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. విజయలక్ష్మి నారా అంటేనే చిత్రలేఖనం. అసలు చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల వాతావరణం కావచ్చు, ఇంట్లో కుటుంబం కావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉంది, అసలు మీరు ఇలాంటి స్థితికి రావడానికి కారణం ఏంటి? నమస్కారం అండి, నా పేరు విజయలక్ష్మి. నేను చిన్నప్పుడు నేను 2 ఇయర్స్ ఉన్నప్పుడు పోలియో డ్రాప్స్ వల్ల నాకు పోలియో రావడం జరిగింది. దాంతో నాకు 90% డిసబిలిటీ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఇంకా ఇంటికే అంకితం, 4 గోడలకే అంకితం అయిపోయే స్థాయిలో ఉన్నాను. కానీ మా ఫ్యామిలీ ఏంటంటే నేను అలా ఉన్నా కూడా నాకు ఎంకరేజ్మెంట్ చేస్తూ నన్ను స్కూల్లోకి తీసుకెళ్ళడం, చదివించడం అన్నిటికీ మా ఫ్యామిలీ నాకు ఫుల్ సపోర్ట్ ఉంది. మా అమ్మ నాన్న ఆ టైంలో, మా నాన్న మామూలుగా బట్టల వ్యాపారం చేస్తూ ఊరు తిరిగి సైకిల్ పైన బట్టలు అమ్ముకునే స్థాయిలో ఉండేవాడు. మా అమ్మ ఇంకా హౌస్ వైఫ్ ఉండేది. ఇంకా మా మమ్మీ అవన్నీ చూస్తుంటే మా అన్నయ్య నన్ను స్కూల్కి తీసుకెళ్ళడం, తీసుకురావడం అన్నీ మా అన్నయ్య చూసుకునేవారు ఆ టైం నుంచేలే. ఇంకా తర్వాత నాకు ఇట్లా నేను హ్యాండిక్యాప్డ్ అని చెప్పి నాకు చాలాసార్లు ఇట్లా ఫ్రెండ్స్తో కలవలేకపోయేదాన్ని, ఆటలు ఆడుకోలేకపోయేదాన్ని, ఇంకా అట్లాంటివి నేను చాలా ఫేస్ చేసినాను. నాకు ఇంకా లైఫ్లో ఏం లేదా అన్న స్థాయికి నేను ఉన్నాను. అట్లాంటి టైంలో నాకు డ్రాయింగ్స్, పెయింటింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ తోటే నేను వాటిపైన నా ఫోకస్ని పెట్టి చేయడం జరుగుతుంది. అట్లా నేను ఇప్పటి వరకు నేను ఎన్నో కొన్ని వందల చిత్రాలు వేసాను. ఇంకా అట్లా వేస్తున్నాను. దాన్ని మామూలుగా పేపర్ పెన్నుతో కాకుండా క్యాన్వాస్ బోర్డుకి షిఫ్ట్ అవ్వడం, కలర్స్తో వేయడం, కలర్స్ లేయర్స్గా ఎలా వేయాలి అవన్నీ నేర్చుకొని డే బై డే ఒక ఇంప్రూవ్ చేసుకుంటూ నా ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ని దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ నేను చాలా చిత్రాలు వేయగలిగినాను. నాకు ఫస్ట్ నేను ఇట్లాంటి చిత్రాలు వేస్తుందని చెప్పి నాకు రవీంద్ర భారతిలో 2018లో నాకు ఫస్ట్ అవార్డు రావడం జరిగింది, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అని. ఆ అవార్డు నుంచి ఇంకా నాకు ఇంకా ఆత్మవిశ్వాసం ఎక్కువైంది. ఎందుకంటే ఒక వైకల్యం ఉన్న వ్యక్తికి ఇట్లా అవార్డ్స్ ఇస్తూ ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. నాకు అంత అచీవ్మెంట్ సాధించానని చెప్పి ఆ తర్వాత నేను ఇంకా బెటర్ చాయిసెస్ తీసుకొని చేస్తున్నాను. నాకు మన తెలంగాణ భాష సంస్కృతి శాఖ నుండి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2019లో నాకు రవీంద్ర భారతిలో ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టడానికి అవకాశం వచ్చింది. ఇంకా దాని ద్వారా నేను ఆల్మోస్ట్ మన తెలంగాణ రాష్ట్ర మొత్తం నుండి తెలిసిపోయినాను. అంటే పేపర్స్లో, టీవీలో అట్లా ఒక్కసారిగా నా గురించి స్ప్రెడ్ అవ్వడము, ఇట్లా పలానా ఆర్టిస్ట్ ఉందని చెప్పి ప్రపంచానికి తెలిసింది ఆ రోజు నుంచే. ఇంకా తర్వాత నేను చిన్న చిన్న ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అట్లా కండక్ట్ చేస్తూ పెద్ద వాటిల్లో పార్టిసిపేట్ చేస్తూ గ్రూప్ షోస్లో, సోలో షోస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత కరోనా కష్టకాలం వచ్చినప్పుడు ఆన్లైన్ కాంటెస్ట్లు వచ్చినాయి, ఆన్లైన్ ఎగ్జిబిషన్స్ ఆన్లైన్ అవి వచ్చినాయి. సో వాటిలో నేను దాదాపు 200 కాంటెస్ట్ల వరకు పార్టిసిపేట్ చేసినాను. నాకు 150 వరకు అవార్డ్స్ వచ్చినాయి, సర్టిఫికెట్స్, మెడల్స్, గోల్డ్, సిల్వర్, బ్రౌన్, ఇట్లా చాలా రకాల మెడల్స్ వచ్చినాయి. అదే టైంలో నాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు ఇట్లా ఐడియర్ టు డ్రీమ్ అండ్ కాంటెస్ట్ పెట్టారనమాట. అందులో నేను 3 టైమ్స్ పార్టిసిపేట్ చేసిన ఎవ్రీ ఇయర్. 3 టైమ్స్ నాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ వచ్చింది అండ్ మెడల్స్ వచ్చినాయి. నేను ఇంకా ముందు చాలా చేయాలనుకుంటున్నాను. నాకు మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తరఫు నుంచి నేషనల్ లెవెల్లో కూడా ఎగ్జిబిషన్ కండక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఢిల్లీలో నేను 2022లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది.
అది నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. కానీ ఇదన్నీ సాధించడానికి ఒక మనిషి అనుకుంటే ఇదన్నీ చేయడానికి చాలా ఈజీ నార్మల్ పర్సన్ అయితే, కానీ నాలాంటి ఫిజికలీ కండిషన్ బాగలేని వాళ్ళకి ఇట్లాంటివి చేయాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. మనం ఎంత స్థాయిలో ఉన్నామన్నది కాదు, మనకు వెనకాల ఎంత ప్రోత్సాహం ఉంది, మనని ఎందుకు ఎంత ముందుకు తీసుకెళ్తారు అనేది మన ఫ్యామిలీ సపోర్ట్ పరంగానే ఉంటుంది. ఒకప్పుడు మా అమ్మ మా నాన్న నాకు బాగా సపోర్ట్ ఉండేవాళ్ళు, ఇప్పుడు మా కొంచెం ఎల్డే వచ్చి అవ్వడం వల్ల మా అన్న వదిన నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను ఇక్కడ వాకే రాగలిగాను, ఇంకా ముందు కూడా ఇంకా చాలా చేయాలనుకుంటున్నాను. మామూలుగా మీ పనులు మీరే చేసుకుంటారా? కొన్ని పనులు నేనే చేసుకోగలుగుతాను, కొన్ని పనులు ఇంకా అమ్మ నాన్న వదిన వాళ్ళ పైన ఆధారపడవలసి వస్తుంది. ఇంత ఇన్ని సంవత్సరాలు అయింది, ఎప్పుడన్నా మీకు బాధ కానీ కలుగుతుందా? అందరూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు, ఇష్టారాజ్యంగా కూడా చాలామంది కూడా వాళ్ళ స్నేహితులతో కావచ్చు కుటుంబ సభ్యులతో స్వేచ్ఛగా ఉంటారు, సో మెనీ ఫంక్షన్స్కి అటెండ్ అవుతుంటారు. అలాంటి టైంలో ఖచ్చితంగా నేను వెళ్ళలేను, సపోర్ట్ లేనిదే నేను ముందుకెళ్ళలేను, అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురయ్యాయా? ఆ టైంలో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నిజం చెప్పాలంటే నా ఆర్టే నా ప్రపంచం ఇప్పుడు ప్రజెంట్. ఒకప్పుడు అలాంటి ఆలోచనలు ఉండేది, కానీ నన్ను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కారణమైన నా చిత్రలేఖన కాలనే నా ప్రపంచం. ఇందులో నేను ఎక్కువ శాతం ఒక 2 డేస్ నేను బ్రష్ పట్టుకోకపోయినా, పెన్సిల్ అయినా కానీ సరే కనీసం పట్టుకోకపోయినా ఏదో వెళ్తుంది అనిపిస్తుంది నాకు. నా ప్రపంచమే రంగుల ప్రపంచం, నాకు ఇష్టమైన ప్రపంచాన్ని నేను ఎంచుకున్నాను. నేను ఎక్కువ ఫీల్ అవ్వను, నాకు అంతగా ఫంక్షన్స్ కంటే నేను ఎక్కువ రిలేటివ్స్లో వాటికి తక్కువ వెళ్తాను, కానీ ఇట్లా అవార్డ్ ఫంక్షన్స్ ఇట్లాంటి వాటికైతే నేను ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే ఇక్కడ రావడం వల్ల ఏంటంటే నేను కూడా మోటివేట్ అవ్వడానికి నాకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చుట్టాలలో ఫంక్షన్స్లో అలా ఉన్న వెళ్ళినామనుకో, ఎక్కడో ఒక దగ్గర మనని ఇన్సల్ట్ చేసి మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం అట్లాంటివి నేను చాలా ఎదుర్కొన్నాను. ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఎందుకు అన్న విమర్శలు కూడా నేను చాలా ఎదుర్కొన్నాను. వాటిని అన్నిటిని అధిగమిస్తూ నేను ఇప్పటిదాకా ఇక్కడ వరకు వచ్చినాను. ఎప్పుడు నేర్చుకున్నారు ఆర్ట్? ఎవరైనా నేర్పించారా, లేకపోతే మీరంతటి మీరే నేర్చుకున్నారా? అంటే మన మనసులో ఉన్న భావాలను కూడా ఒకరికి చెప్పకుండా చిత్రలేఖనం ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటారు. అలా మీ జీవితంలో మీరు చేయాలనుకున్న పనులు కావచ్చు, ఏదైనా చిత్రలేఖనం ద్వారా వాటిపై చూపిస్తారు అని తెలిసింది. మరి మీకు ఎవరి ప్రోత్సాహం అయినా ఉందా, అంటే ఆర్ట్ చేస్తేనే నేను ఒక సాటిస్ఫాక్షన్ అన్నట్టుగా? అంటే ఇప్పుడు జనరల్గా ఏ వ్యక్తికైనా కానీ గుర్తింపు అనేది ఎలా వస్తుంది అంటే, మనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నప్పుడే గుర్తింపు వస్తుంది, అది ఎలాంటి ప్రతిభ అయినా సరే. సో నాకు ఆ సరస్వతీదేవి కటాక్షం వల్ల నాకు ఇంత మంచి ప్రతిభ వచ్చింది. సో నేను ఇదే నాకు గొప్ప వరంగా భావిస్తున్నాను. మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా మీకు ఒక మెసేజ్, ఓకే యువర్ గుడ్ పర్సన్, మంచి బొమ్మలు గీస్తున్నారు అని చెప్పేసి ఇలాంటి ప్రశంసలు ఎప్పుడన్నా అందుకున్నారు? ఒక ఫ్రెండ్స్ అనే కాదు, ఒకప్పుడు మమ్మల్ని విమర్శించి చిన్న స్థాయిలో చూసిన వాళ్ళు, మమ్మల్ని అంటే చాలా ఇన్సల్ట్ చేసిన పర్సన్స్ కూడా ఇప్పుడు మమ్మల్ని తలెత్తుకొని, అమ్మ మీరు ఇంత స్థాయిలో ఉన్నారు, మీరు గ్రేట్ పర్సన్ అని వాళ్ళ ద్వారా అనిపించుకున్నాను చూడు, అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా లైఫ్లో. మహిళలకు ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కొంతమంది చిన్న చిన్న విషయాలకే కృంగి కృషించిపోతుంటారు, అలాంటి వాళ్ళకు మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు పరిస్థితుల ప్రభావం బట్టి ఎంత పెద్ద వ్యక్తులైనా కానీ మనని అది డిస్కనెక్ట్ చేయడానికి పరిస్థితులు ఉంటాయి. సో అట్లాంటి టైంలో ఏంటంటే మనం సహనం వహించాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. అది ఎట్లాంటి పరిస్థితి అయినా సరే, ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా సరే కానీ సహనం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క వ్యక్తికైనా సరే. ఏమవుతుందంటే సహనం కోల్పోవడం వల్ల నిరాశ నిస్పృహలకు కోనై ఆత్మహత్యలు చేసుకునే దాకా స్థాయికి కూడా ఎదుగుతున్నారు. అట్లా అంటే మా లైఫ్ స్టార్ట్ అయినప్పుడు నేను 0%గా అందరు చూసినారు. అట్లాంటి ఎన్నో అవమానాలను, ఎంతో అవహేళనలను, ఎన్నో రకాల ఆర్థికంగా మానసికంగా శారీరకంగా మేము చాలా ప్రాబ్లమ్స్ని చూసినాను. అవన్నీ మేము అధిగమించడానికి కారణం ఓపిక, సహనం ఇవన్నీ ఉండి ధైర్య ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తే కనుక ఎవరైనా అనుకునే సాధించగలుగుతారు. ఆల్ ది బెస్ట్ అండి విజయలక్ష్మి గారు, మీరు ఇంకా బ్రైట్ ఫ్యూచరు, గొప్ప గొప్ప ఆటలేసి వాటిపైన గొప్ప విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా మా ఆయన తరపున కోరుకుంటున్నాను. సో ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు, కాకపోతే కాస్త ఆత్మవిశ్వాసం అలాగే కుటుంబ ప్రోత్సాహం మనోధైర్యం అనేటివి కావాలంటున్నారు విజయలక్ష్మి నారా.